హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరొక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాణదాతలకు ఐదు వేలు పారితోషికం ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే దహ రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునే వారికి ఐదు వేలు చొప్పున పారిశోషకాన్ని అందించే పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందిస్తారు ఈ నెల పదిహేను నుంచి పథకం అమలులోకి అయితే వస్తుందన్నమాట జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన పది మందికి లక్ష చొప్పున అందిస్తారన్నమాట ప్రమాదం గురించి మొట్టమొదటగా ఎవరైనా పోలీస్ స్టేషన్కు తెలియచేస్తే వివరాలను వైద్యులతో ధృవీకరించుకొని పోలీసులకు ఒక రసీదు అయితే ఇస్తారన్నమాట పోలీసులు దాని నకలను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి పోలీస్ స్టేషన్ నుంచి పంపిస్తారనమాట ఎవరైనా తమ తమంతట తాముగా బాధితుల్ని నేరుగా ఆసుపత్రికి తరలిస్తే ఇక్కడ పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయపరచాలని చెప్పేసి కేంద్రం మార్గదర్శకాలలో పేర్కొందన్నమాట సో ఇక్కడ నుంచి సాయం చేస్తే చాలు ఎవరికైనా సాయం చేసినట్లయితే ఐదు వేల రూపాయలు అయితే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ నెల పదిహేను నుంచి అయితే అమల్లోకి రానుందనమాట మంచి పథకం ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అందరూ కూడా లైక్ చేయండి అందరికీ తెలియాలి దీని గురించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి